ఇండియన్ జియోగ్రఫీ అండ్ అదే విధంగా వరల్డ్ జియోగ్రఫీ యొక్క తెలుగు అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం యొక్క టోటల్ డేటాను అందించడం జరుగుతుంది ఈ యొక్క ఫైల్ ద్వారా సో మొత్తం క్వశ్చన్స్ కనుక తీసుకుంటే దాదాపుగా మూడు వేలకు పైగా క్వశ్చన్స్ అనే కలెక్ట్ అవ్వడం జరిగింది సో దీంట్లో మనకు వరల్డ్ జియోగ్రఫీ వెయ్యికి పైగా అదేవిధంగా భారతదేశ భూగోళం అంటే మన యొక్క ఇండియన్ జియోగ్రఫీ దాదాపుగా రెండు వేలకు పైగా ప్రశ్నలు అయితే కలెక్ట్ అవ్వడం జరిగింది ఈ యొక్క టోటల్ బుక్ వచ్చేసి మనకు కేవలం ఫార్టీ టూ రూపీస్కి అందుబాటులో ఉంటుంది అరౌండ్ థౌసండ్ ప్లస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి మీకు ఈ యొక్క టోటల్ డేటాను అందిస్తున్నాం మేజర్గా ఎన్టీపీసీ జేఈ గ్రూప్ డి అండ్ అదేవిధంగా గతంలో జరిగినటువంటి అన్ని క్వశ్చన్స్ ఎస్పెషల్లీ మనం ఏఎల్పీ వాటిపైనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది దీని యొక్క డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ క్లిక్ ఇయర్ అని సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఇండియన్ హిస్టరీ యొక్క ఇన్షియన్ మీడివల్ అండ్ అదేవిధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ అట్ ది సేమ్ టైం వరల్డ్ హిస్టరీ వాటన్నిటి యొక్క టోటల్ డేటాని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇక్కడ క్లిక్ ఇయర్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా భారతదేశం యొక్క భూగోళం ఏదైతే ఉంటుందో దాని యొక్క థియరీ మొత్తాన్ని కూడా మీరు ఇక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇండెక్స్ కనుక ఒకసారి తీసుకున్నట్లేదు దీనిలో కవర్ అయినటువంటి టాపిక్స్ కనుక తీసుకుంటే వరల్డ్ జియోగ్రఫీ ఇండియన్ జియోగ్రఫీ రెండు కూడా మీకు ఫస్ట్ తెలుగులో వస్తాయి అప్ టు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సో రిమైనింగ్ ఉన్నటువంటి పేజెస్ మొత్తం కూడా మనకు ఇంగ్లీష్లో అయితే రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బుక్లో స్టార్టింగ్లో మొత్తం తెలుగులో ఉంటుంది తర్వాత మొత్తం కూడా ఇంగ్లీష్లో ఉంటుంది సో ఈ విధంగా మనకైతే బుక్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ 2006 లో సిక్స్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్స్ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ నైన్ టూ థౌజండ్ టెన్ ఇలెవెన్ అండ్ టూ థౌజండ్ జరిగినటువంటి గ్రూప్ డి యొక్క క్వశ్చన్స్ అండ్ టూ థౌజండ్ థర్టీన్ అండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మనకు ఎక్కువగా జేఈ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది అండ్ అదేవిధంగా టూ థౌజండ్ సిక్స్టీన్లో మొత్తం కూడా ఎన్టీపీసీ అండ్ ఈ యొక్క బుక్ అనేది మీకు ఎన్టీపీసీ సిబిటీ టూకి అండ్ అదేవిధంగా గ్రూప్ డీకి హైలీ యూటిలైజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చినటువంటి ఒక టూ ఎగ్జామ్స్ని మైండ్లో ఉంచుకొని మాత్రం ఈ యొక్క బుక్ అయితే రెడీ చేయడం జరిగింది ఓకేనా సో ఇవన్నీ కూడా జెయి రీసెంట్గా టూ థౌసండ్ నైన్టీన్లో జరిగినటువంటి జేఈ ఏఎల్పి టెక్నీషియన్ అండ్ అదేవిధంగా గ్రూప్ డి ఒక డేటా అండ్ నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీ అండ్ అదేవిధంగా రీసెంట్గా ఎన్డీపీసీ సిబిటి వన్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఎక్కువ క్వశ్చన్ వరల్డ్ జియోగ్రఫీలో రావడం జరిగింది కదా సో వీలుంటే నేను మీకు త్వరలోనే వరల్డ్ జియోగ్రఫీ యొక్క థియరీ కూడా అందిస్తాను సో మొత్తం కూడా తెలుగులో అందించడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇంగ్లీష్లో అందుబాటులో ఉంది కదా తెలుగులో కూడా అందిస్తాను సో ఇదంతా తెలుగు మీడియం ఫైల్ అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం చూద్దాం సో ఇది వరల్డ్ జియోగ్రఫీ యొక్క ఇంగ్లీష్ మీడియం వెర్షన్ సో ఈ విధంగా మనకు అందుబాటులో ఉండడం జరిగింది అనిస్ట్ ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఫ్రమ్ నైన్టీన్ నైంటీ టూ నుంచి టూ థౌజండ్ సిక్స్ దాకా కనుక తీసుకున్నట్లయితే ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క టూ థౌజండ్ సిక్స్ దాకా ఉన్నటువంటి స్పాన్ కనుక తీసుకుంటే ప్రస్తుతం ఎన్డీపీసీలో వస్తున్నటువంటి ప్రతి పది క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఈ యొక్క ప్యాటర్లో ఉంది అండ్ అదేవిధంగా టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా ఆ యొక్క టైం స్పాన్ కనుక తీసుకుంటే వచ్చినటువంటి టెన్లో దాదాపు ఆ త్రీ క్వశ్చన్స్ అక్కడి నుంచి వస్తున్నాయి అండ్ ఎస్పెషల్లీ మిగిలినటువంటి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ దాకా అన్నా తీసుకుంటే అట్లీస్ట్ ఫైవ్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో రీసెంట్ డేస్లో జరిగినటువంటి ఇష్యూస్ కేవలం ఒకటి రెండు మాత్రమే రిపీట్ అవుతున్నాయి మిగిలిన అన్ని కూడా క్వశ్చన్స్ అంటే ఈ యొక్క ఎన్డిపిసి ఫేజ్ ఫైవ్ ఇప్పుడు నడుస్తున్నటువంటి దాంట్లో కానీ ఫేజ్ ఫోర్ ఫేజ్ త్రీ ఫేజ్ టూ ఫేజ్ వన్ అవన్నీ కూడా వీటి యొక్క రిలేటెడ్ డేటానే మొత్తం కూడా వీటి యొక్క రిలేటెడ్ డేటాని కాబట్టి ఎవరైతే ఈ యొక్క గ్రూప్ డిగ్ కానీ అదేవిధంగా ఎన్డీపీసీ సిబిడి టూకి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క బుక్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి వీటికి రిలేటెడ్ డేటా కూడా మీకు అందుబాటులో ఉంది కాబట్టి దీంట్లోనే ఆ యొక్క డేటా కూడా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే మాత్రం గ్యారంటీ స్కోర్ అని సాధించగలరు సో ఈ విధంగా మనకు బుక్ అనేది అందుబాటులో ఉంది అండ్ ఇప్పుడు ఈ యొక్క బుక్ని ఈ విధంగా గ్యాదర్ చేయాలి అదేవిధంగా దీని యొక్క టోటల్ డేటాలో వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది దానిపై క్లిక్ చేయాలని మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ నైన్టీన్ నైన్టీ టూ టు టూ థౌసండ్ ట్వంటీ వన్ భూగోళ శాస్త్రమని సో దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ షేర్ అని సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫేస్బుక్ ట్విట్టర్ పింట్రస్ట్ అండ్ అదేవిధంగా వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా అండ్ అదేవిధంగా ఇక్కడ కాపీ లింక్ అని కనిపిస్తుంది ఈ యొక్క కాపీ లింక్ ద్వారానే మీరు వాళ్ళకు షేర్ చేయొచ్చు అండ్ ఇక్కడ భయం అని కనిపిస్తుంది ఫ్రెండ్ సో దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్యాండిడే ఒక నేమ్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అండ్ అదేవిధంగా ఇక్కడ అమౌంట్ అని ఎంటర్ చేసేసి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం యూపీఐ ద్వారా కానీ నెట్ డెబిట్ క్రెడిట్ కార్డ్ ద్వారా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు పేమెంట్ అయిపోగానే మీకు ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఒకవేళ మీకు ఫైల్ కనుక డౌన్లోడ్ కాకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈమెయిల్ ఐడి ఈ యొక్క ఈమెయిల్ ఐడి కనుక మీరు పేమెంట్ స్లిప్ అంటే ఈ విధంగా వస్తుంది కదా పేమెంట్ స్లిప్ పేమెంట్ అయిపోగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఈ యొక్క ఫైల్ మీరు నాకు పంపించినట్లయితే నేను మీకు ఫైల్ అనేది అటాచ్ చేసేస్తాను అండ్ అదేవిధంగా మీకు పేమెంట్ అయిపోగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి ఈ విధంగా మీకు సెట్ అవుతుంది ఈ కింద కనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్ గ్రీన్ కలర్లో డౌన్లోడ్ అని దానిపైన క్లిక్ చేస్తే మీకు ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది స్టిల్ ఒకవేళ మీకు ఇక్కడ కూడా డౌన్లోడ్ కాకుండా ఇక్కడ కూడా నా యొక్క ఈమెయిల్ ఐడిని డిస్ప్లే అవుతుంది అక్కడి నుంచి అని మీరు నన్ను కాంటాక్ట్ అయిపోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ ఈ యొక్క టూ ఆప్షన్స్ ద్వారా మీరు నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోవచ్చు యొక్క ఫైల్ గురించి ఓకేనా అండ్ అదేవిధంగా పేమెంట్ అయిపోయిన తర్వాత ఏదైతే పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేశారో ఆ యొక్క పేమెంట్ ఈమెయిల్ ఐడి కూడా మీకు ఫైల్ డౌన్లోడ్ యొక్క లింక్ అనేది వస్తుంది అక్కడి నుంచి మీరు ఎప్పుడంటే అప్పుడు ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా సో మీరు ఆ యొక్క ఈమెయి ఐడి అయితే ఎంటర్ చేస్తారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి నుంచి మీరు ఆ యొక్క ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ప్రజెంట్ రన్నింగ్లో రెగ్యులర్గా యూస్ చేసినటువంటి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇస్తేనే మీకు ఆ యొక్క ఫైల్స్ని ఇట్రైవ్ చేసుకోవడానికి ఎక్కువ కాస్ట్ ఉంటుంది అండ్ ఆల్రెడీ మనం ఇండియన్ హిస్టరీ ఒక టోటల్ డేటా అందించడం జరిగింది కదా త్రీ ప్లస్ క్వశ్చన్స్ అన్ని సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డేటాను కూడా గ్యాదర్ చేసుకోండి నెక్స్ట్ మనం పాలిటీ కానీ లేకపోతే ఎక్కువ మంది అడుగుతున్నటువంటి బయాలజీ కానీ అందిస్తాను ఓకేనా సో మనకు ఆల్రెడీ ఫిజిక్స్ యొక్క క్లాసెస్ అన్ని రెగ్యులర్ గా రన్ అవుతున్నాయి కాబట్టి ఈ మంత్ చివరికైనా మనకు ఫిజిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కెమిస్ట్రీ కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ సగం కూడా అయిపోతుంది సో మనకు బ్యాలెన్స్ ఉంది కేవలం బయాలజీ మాత్రమే కాబట్టి అండ్ అదేవిధంగా చాలా లెంత్గా ఉంది బయాలజీ కాబట్టి ఫస్ట్ ఆ యొక్క బయాలజీ ఇచ్చేస్తాను తర్వాత మనం పాలిటీ చూసుకుందాం ఎందుకంటే మనకి ఒక బయాలజీ వచ్చేసిందంటే ఎట్లీస్ట్ మనం ఈ యొక్క రైల్వేలో ఉన్నటువంటి ట్వంటీ ఫైవ్ మార్క్స్లో మినిమమ్ టెన్ మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు ఓకే నా ఫ్రెండ్స్ మినిమం టెన్ గెయిన్ చేయొచ్చు అండ్ అదేవిధంగా ఎస్ఎన్టీ కూడా క్లాసెస్ ఇవ్వాలి కాబట్టి వాటికి కూడా మనకు కొద్దిగా ఫ్రీ టైం అనేది దొరుకుతుంది కదా కాబట్టి నెక్స్ట్ బయాలజీ ఇచ్చేస్తాను అదేవిధంగా ప్రజెంట్ మీకు ఫిజిక్స్ క్లాసెస్ కవర్ అవుతున్నాయి కాబట్టి ఫిజిక్స్ మెటీరియల్ ఏం ఉండదు కాకపోతే నైన్టీన్ నైంటీ టూ టు టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా ఉన్నటువంటి డేటా అందిస్తాను ఎందుకంటే నేను ఇచ్చినటువంటి క్లాసెస్ మొత్తం కూడా టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఆ యొక్క ప్యాటర్నే కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క టోటల్ డేటాని యుటిలైజ్ చేసుకోండి అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరఫున మీకు ఆల్రెడీ కోర్సు కూడా అందించడం జరుగుతుంది ఫ్రమ్ బేసిక్స్ నుంచి టోటల్ డేటా అనేది కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్కే దాదాపుగా రెండు వందల తొంభై మూడు వీడియోలు అండ్ అదేవిధంగా దాదాపుగా నూట నాలుగు గంటల నిడివితో కూడినటువంటి వీడియోలు అండ్ అదేవిధంగా యాజ్ పర్ ద లేటెస్ట్ సిలబస్ ప్రకారంగానే మీకు ఇక్కడ డేటా అందించడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ ఎస్పెషల్లీ ప్యూర్ మ్యాథ్స్ బిస్ పైన అండ్ అదేవిధంగా దాని యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ దాని యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫిజిక్స్ ఫిజిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రజెంట్ మనకి ఎన్ని క్లాసెస్ మనం చెప్పుకున్నామో ఆ యొక్క క్లాసెస్ యొక్క టోటల్ డేటా మీకు ఇక్కడనే కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఆ యొక్క టోటల్ డేటా మీరు ఇక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు సో ఏ క్లాస్ ఫస్ట్ ఏ క్లాస్ సెకండ్ తర్వాత ఏంది తర్వాత ఏ క్లాస్ అనేది సో యాజ్ పర్ ద ప్యాటర్న్ ప్రకారం మీకు ఇక్కడ వస్తుంది తర్వాత నెక్స్ట్ మనం కెమిస్ట్రీ స్టార్ట్ చేయగానే కెమిస్ట్రీ యొక్క ప్రీవియస్ ఇయర్ అండ్ అదే విధంగా బయాలజీ యొక్క ప్రీవియస్ ఇయర్ అండ్ ఈ రోజు మనం ఇండియన్ జాగ్రఫీ ఇచ్చినాం కాబట్టి ఇండియన్ జాగ్రఫీ యొక్క టోటల్ క్లాసెస్ ఆల్రెడీ యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి సో మీకు ఆల్రెడీ దాదాపు ముప్పై దాకా క్లాసెస్ అందించినాం కాబట్టి ఆ యొక్క క్లాసెస్ యొక్క టోటల్ డేటాని మీరు గ్యాదర్ చేసుకోండి యాజ్ పర్ ద లేటెస్ట్ సిలబస్ ప్రకారం ఉంటుంది ఓకేనా సో మనకు ఈసారి అడిగినటువంటి ఎన్టీపీసీలో కానీ అదేవిధంగా అడగబోతున్నటువంటి గ్రూప్ డేలో కూడా ట్వంటీ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఒక బుక్ నుంచే రావడం జరుగుతుంది ఎందుకంటే మనం యాజ్ పర్ ద సెంట్రల్ సిలబస్ ప్రకారంగానే మనం క్లాసెస్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి అండ్ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ కూడా మనం ఫుల్ ఫ్లేడ్జ్గా డిస్కస్ చేసుకున్నాం అండ్ అదేవిధంగా రోజు యొక్క స్పెషాలిటీ మీకు చెప్పాలి ఈరోజు బుక్ ఇవ్వడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటిది అంటే దండి మార్చ్ ఈరోజు స్టార్ట్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ దాదాపుగా తొంభై సంవత్సరాల క్రితం దండి మార్చ్ ఈ రోజు స్టార్ట్ అయింది మార్చ్ పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన స్టార్ట్ అయింది కాబట్టి ఆ యొక్క రోజు యొక్క స్పెషాలిటీగా ఈరోజు బుక్ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా సో ప్రతి ఒక్కళ్ళు కూడా రోజును గుర్తుంచుకోండి మార్చ్ ట్వెల్వ్ నా ఫ్రెండ్స్ దండి మార్చ్ సో ఈ యొక్క డేటా కోసం ఈ యొక్క వీడియోని కొద్దిసేపు లెంత్గా చేయడం జరిగింది సో ఈరోజు స్పెషల్ ఇది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియోలో మనకు డేటా తగ్గుద్దాం అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక బుక్ని గ్యాదర్ చేసుకోండి దాదాపుగా మూడు వేలకు పైగా డేటా ఇవ్వడం జరిగింది ఎస్పెషల్లీ మనకు వరల్డ్ జియోగ్రఫీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి థౌసండ్ ప్లస్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఎస్పెషల్లీ ఎన్టీపీసీలో మనకు ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయ్యాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ యొక్క ఎడారుల గురించి కానీ అదేవిధంగా సరస్సుల గురించి అంటే కాస్పీఎన్సీ అట్లాంటి వాటి గురించి అండ్ అదేవిధంగా బీరింగ్ సముద్రం గురించి అంటే బీరింగ్ జలసంధి గురించి ఆ యొక్క పాయింట్స్ ఎక్కువ సార్లు అయితే మనకు రిపీట్ అయినాయి కాబట్టి అండ్ అదేవిధంగా అగ్నిపర్వతాలు ఏదైతే యాక్టివ్గా ఉంది లేకపోతే అగ్నిపర్వతాలు లేనటువంటి కండమిటిది ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అన్ని మనం రిపీటెడ్గా చూసినాం ఈ యొక్క ఎన్టీపీసీలో కాకపోతే మనది మొత్తం కూడా మెమరీ బేస్డ్ కాబట్టి యాక్యురేట్గా చెప్పలేకపోతున్నాం అంటే ఈ క్వశ్చన్స్ వచ్చిన ఈ క్వశ్చన్స్ రావని కాకపోతే మనకు వచ్చినటువంటి సోర్సెస్ ప్రకారంగా మోస్ట్ ఆఫ్ ద డేటా అని మీకు ఇందులో అందుబాటులో ఉంచడం జరిగింది ఐ హోప్ మీకు ఈ యొక్క బుక్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క బుక్ను గ్యాదర్ చేసుకోండి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కంబైన్ చేసి ఒకేసారి చేయడం జరుగుతుంది ఓకేనా సో జై హింద్ జై భారత్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్